ముఖ్యమంత్రి అందరిలాగా రాజకీయ నాయకుడు కాదని రాజనీతిజ్ఞుడు అని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం బ్రహ్మానందం 7 గ్రామానికి చెందిన సుమారు 1800 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. సోదరి శ్రీమతి రాజేశ్వరి లక్ష్మీనారాయణ గారు వేదిక సత్యన కార్యక్రమం ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ముందుగానే జరుగుతూ ఉన్నాయి. ఇది అత్యంత అద్భుతమైనటువంటి పథకం. ఒక నీడలేని వారిని నీడ కల్పించడం అనేది మన ముఖ్యమంత్రి గారి మదిలోంచి వచ్చినటువంటి ఆలోచన. ఎంతమందికి చెప్పేటప్పుడే 30,75,000 మందికి, అంటే 31 లక్షల మందికి దాదాపుగా ఇలా స్థలాలు ఇచ్చే కార్యక్రమం. ఇది దేశంలోని అత్యున్నతమైనది. ఎందుకు చెప్తున్నానంటే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే కార్యక్రమం 1975 సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా ప్రారంభించిన పథకం.